హలో హాయ్ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ టు చిన్ని కుటుంబం అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ టొమాటో గార్లిక్ రైస్ మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ ఏ వండాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ని మనం ఇంట్లో ఎప్పుడైనా మిగిలిన రైస్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసిద్దామా మన ఈ రెసిపీని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ని తక్కువ తినేవాళ్ళు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అంటే ఒకటి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు వన్ టీ స్పూన్ సాజీరా అలాగే రెండు బగారా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పది నుంచి పన్నెండు వెల్లుల్లి పీసెస్ని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతుండగానే మనకి మంచి అరుమ రావడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా వెల్లుల్లి పీసెస్ అంతా కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు ఎండు మిరపకాయలనే విరిచి యాడ్ చేసుకోవాలి ఈ రైస్లోకి మిరపకాయలు అనేది మంచి ఇస్తుంది అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసి మొత్తం కూడా కలిసే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా స్ట్రాస్మెల్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి త్రీ మీడియం సైజ్ టొమాటోలని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి అంతా కూడా కలిసే విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగిన తర్వాత మూత పెట్టుకుని మరో రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇలా కంటిన్యూగా కలపడం వల్ల టమాటోస్ అనేవి అడుగంటకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా మరోసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిన తర్వాత మరోసారి కలుపుకొని నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ రెసిపీకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇక్కడ నేను బాస్మతి రైస్ను వాడాను మీరు కావాలంటే ఇంట్లో మిగిలిన రైస్ని కానీ లేదా నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదా మనకి రైస్ అనేది మొత్తం కూడా ఎంత బాగా కలిసిపోయిందో టేస్ట్ అనేది కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే మన టొమాటో గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ని లంచ్ బాక్సెస్లో పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు డిష్ అవుట్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయండి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని వెజిటేబుల్స్ లేనప్పుడు ఈజీగా క్విక్గా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్